మహాభారతం 9వ ఎపిసోడ్లోకి స్వాగతం. 8వ ఎపిసోడ్లో ఇంద్రలోకంలో ఇంద్రసేనలన్నింటినీ మట్టి కరిపించి అమృతాన్ని పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు గరుడు. ఆ తరువాతి కథను ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాము. ఆకాశానికి ఎగిరిన గరుడునికి అక్కడ ఆ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. లోకంలో ఎవరికైనా అమృతం దొరికితే వెంటనే వారు దాన్ని తాగాలనుకుంటారు. నీవలా చేయలేదు. నీ ప్రయత్నం, నీ బలం, నీ వేగం, నీ అనాసక్తి, నీ లక్ష్యం, నీ మంచితనం నాకెంతో నచ్చాయి. నేను నీకు వరమివ్వవచ్చాను. నీకేది ఇష్టమో కోరుకో అన్నాడు. మహావిష్ణువుకు భక్తితో నమస్కరించి, స్వామి, నాకు ఈ అమృతం తినకుండానే ముసలితనం రాకుండా చావు లేకుండా వరమివ్వు. అంతేకాక సర్వలోక నాయకుడవైన నీ ఎదుట నిలబడి నిరంతరం నీకు సేవ చేసే వరమివ్వు అని కోరాడు. సరే, నీకు నేను వరమిస్తాను. నీవు నాకు వాహనంగాను జెండాగాను ఉందుగాక అని వరమిచ్చాడు శ్రీమన్నారాయణుడు. నారాయణుడికి నమస్కరించి అక్కడ నుండి ఎగిరిపోయాడు గరుడు. ఇంద్రలోకంలో గరుడునితో యుద్ధం చేయడానికి ఇక ఇంద్రుడొక్కడే మిగిలి ఉండటంతో వీరుడు చివరిదాకా పోరాడాలని గరుడునికి ఎదురువచ్చి వజ్రాయుధం విసిరాడు ఇంద్రుడు. ఆకాశంలోకెగిరినప్పుడే అంచుల పదును కోల్పోయిన ఆ వజ్రాయుధం రివ్వున దూసుకు వచ్చింది గరుడునిపైకి. అప్పుడు గరుడు దాన్ని చూసి నవ్వి, నీవు నన్ను ఏమీ చేయలేవు, కానీ నీవు దదీచి ఎముకతో చేయబడిన దానవు. నిన్ను నేను అగౌరవపరచలేను. వచ్చి నా రెక్కలోని ఒక ఈకను కోసుకు వెళ్ళు అన్నాడు. ఆ వజ్రాయుధం వచ్చి ఒక ఈకను ఎగరగొట్టి వెళ్ళిపోయింది. ఇదంతా చూసి సర్వభూతములు అతడిని సుపర్ణుడు అని పొగిడాయి. ఆ పొగడ్తల మధ్య నుండి ఇంద్రుడు అతని వద్దకు వచ్చి, గరుడా, నీ పరాక్రమానికి నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు నీతో స్నేహం చేయాలని ఉంది. ఓ పక్షిరాజా, ఇందాకే నీవు శ్రీమన్నారాయణుడి వరంతో చావుని ముసలితనాన్ని జయించే వరం పొందావు కదా. మరి ఈ అమృతం దేనికి? ఈ అమృతం చేరగూడని వారికి గాని రాక్షసుల చేతికి గాని చేరితే ఆ తరువాత జరిగే దుర్మార్గాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, లోకానికి చెప్పనలవి కాని కష్టం కలుగుతుంది. అందుకని దాన్ని తిరిగి నాకు ఇచ్చివేస్తే నేను నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అన్నాడు. అందుకు గరుడు, దేవేంద్ర, నా తల్లిని దాస్యం నుండి విడిపించాలంటే అమృతం తేవాలని నా పెద్దమ్మ పిల్లలు నాకు ఆంక్ష విధించారు. కానీ నీవు చెప్పింది కూడా వాస్తవమే. దుర్మార్గుల చేతికి ఇది చేరితే వారి దుర్మార్గాలని ఆపలేము. అందుకని వారు నన్ను అమృతం తెచ్చి ఇవ్వు అన్నారు, కానీ తాగించు అనలేదు. నేను వెళ్ళి వారికి ఇస్తాను. ఇచ్చి స్నానం చేసి శుచి అయి పుచ్చుకోమని చెబుతాను. ఈలోగా నీవు ఏదైనా మాయ పన్ని దాన్ని ఎత్తుకుని వెళ్ళవచ్చు అన్నాడు. ఇంద్రుడు గరుడిని మాటలకు సంతోషించి, గరుడా, నీ బలాన్ని నీ పరాక్రమాన్ని నీ నోటనే వినాలని నాకు ఉంది, ఒక్కసారి చెప్పవా అని అడిగాడు. ఇతరులను నిందించటం ఎలాంటిదో, ఎవరి గొప్ప వారు చెప్పుకోవడం కూడా అలాంటిదే. అయినా అడిగింది దేవేంద్రుడివి కదా, చెబుతా విను. ఈ భోగోలాన్ని వీపుపైన ఉంచుకుని క్షణంలో లోకాలన్నీ తిరిగి రాగలను. నా రెక్కలను ఒక్కసారి బలంగా ఆడిస్తే సముద్రాల అడుగున ఉన్న రత్నాలతో సహా నీళ్ళన్నీ పైకి ఎగిరిపోతాయి. అంతేకాదు, 3 లోకాలను క్షణంలో చుట్టిరాగలను అన్నాడు. ఇంద్రుడు ఆశ్చర్యంతో కూడిన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ,
మనం చిరకాలం స్నేహితులుగా ఉందాం అని నీవు నాకు అమృతం తిరిగి పొందే మార్గం చూపావు. నేను దేవతా స్వరూపాన్ని, ఎవరికి దర్శనమిచ్చినా వరం ఇవ్వకుండా వెళ్ళరాదు, కాబట్టి నీవు నా నుండి ఏదైనా కోరుకో అన్నాడు. నా తల్లి వినతని చిన్ననాటి నుండి నన్ను బానిసలుగా చేసుకుని చిత్రహింసలు చేసిన నా అన్నలైన కద్రువ కుమారులు నాకు ఆహారంగా కావాలి. ఈ పనికి నీ ఆజ్ఞ అక్కరలేదు. అతి సులువుగా నేనే తినేయగలను, కానీ నీవు మూడు లోకాలకు అధిపతివి. నీకు తెలియకుండా చేయటం శాసనధిక్కారం అవుతుంది. అందుకే నీ ఆజ్ఞ కావాలి అన్నాడు గరుడు. అలాగే జరుగుగాక అని ఇంద్రుడు వరమిచ్చి వెలుతున్న గరుడుని వెనక అదృశ్య రూపంతో అనుసరించాడు. అమృత కలశం తీసుకువెళ్ళి దర్బలతో చేసిన ఒక చాప పైన ఉంచి, సోదరులారా, అమృతమును తెచ్చాను. చూడండి, సూర్యచంద్రులు, వాయువు, అగ్ని సాక్షిగా నా తల్లి దాస్యం సమాప్తమయ్యింది. ఇక మీరు స్నానం చేసి శుచి అయి అమృతాన్ని తినండి అని చెప్పి తల్లిని వీపుపైన ఎక్కించుకుని పాములకు కనపడకుండా చాటుగా ఉన్న దేవేంద్రుడికి నమస్కరించి ఒక్క ఉదుటున పైకి ఎగిరిపోయాడు గరత్మంతుడు. తర్వాత సర్పాలన్నీ స్నానానికై తొందరపడుతూ బిలబిలమని వెళ్ళిపోయాయి. అవి అన్నీ అటు వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చి అమృత కలశం తీసుకుని దేవనగరికి వెళ్ళిపోయాడు. పాములన్నీ స్నానం చేసి వచ్చి చూసేసరికి అమృత కలశం మాయమై ఉంది. ఒకదాన్ని ఒకటి చూసుకుని కొద్దిసేపు బాధపడి ఏమీ అర్థం కాక, అమృతం ఉంచిన చోట ఏమైనా చిలికిందేమో, అక్కడ నాకితే అమృతం సేవించినట్టే అని అనుకుని పాములన్నీ ఆ దర్బలను నాకాయి. ఆ దర్బల మొనలు పదునైన అంచును కలిగి ఉంటాయి, కాబట్టి వాటి నాలుకలు రెండుగా చీలిపోయి ద్విజిహువులు అయ్యాయి. ద్విజిహువులు అంటే రెండు నాలుకలు అని అర్థం. అమృతాన్ని భరించినందుకు గాను దర్బలు పవిత్రాలయ్యాయి. కద్రువ పిల్లలలోని ఒకడు ఆదిశేషుడు. అతనికి తన తల్లి కద్రువ వినతని మోసం చేసి బానిసగా చేసుకోవటం, తన సోదరులైన పాములు గరుడుణ్ణి బానిసగా వాడుకోవటం, చస్తే చస్తాడు, బ్రతికితే అమృతం తెస్తాడని దేవేంద్రుని పైకి యుద్ధానికి పంపటం అస్సలు నచ్చలేదు. గరుడు అరివీర భయంకరుడు కాబట్టి గెలిచి వచ్చాడు, లేదంటే చచ్చేవాడే కదా. ఇలాంటి ఆలోచనలతో తల్లిపైన సోదరులపైన విసుగు, కోపము, అసహ్యము కలిగి విరక్తితో తపస్సు చేస్తూ శరీరాన్ని విడుస్తానని చాలాకాలం గంధమాధనం పర్వతంపై బ్రహ్మ కొరకు తపస్సు చేశాడు. చివరికి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలి అని అడుగగా, తల్లి సోదరుల దుర్మార్గపు పనుల వల్ల నాకు అసహ్యం కలిగింది, నాకు తపస్సు చేస్తూ మరణించాలని ఉంది అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ, ఆదిశేషు, నీలాంటి ధర్మబుద్ధి గలవారు, అహంకారం లేనివాడు, సత్యమునే పాటించేవాడు మాట్లాడగలిగే మాటలు కావివి. నీవు చావడానికి వీల్లేదు. నీవు చాలా సహనం కలిగిన వాడివి కాబట్టి ఈరోజు నుండి ఈ భూమి భారాన్ని నీ పడగలపై భరించు. అలాగే నీవు నిత్యం గరుడుడితో స్నేహం కలిగి ఉండు అని ఆజ్ఞాపించి అంతర్ధానం అయ్యాడు. ఆదిశేషుడు గరుడుడితో స్నేహం కలిగి భూమిని తన పడగలపై నిలిపి ఉంచుకుని సంతోషంగా ఉండసాగాడు. ఇక కద్రువ పిల్లలైన పాములలోని మరొకతను వాసుకి. ఈయనకి తన సోదరులు ఎప్పటికైనా జనమేజయుడను రాజు చేసే సర్పయాగంలో పడి చస్తారని బెంగపట్టుకుంది. ఆయన ఒకరోజు తన బంధువులని, ఐరావతాది కద్రువ సంతానమైన తన సోదరులనందరినీ ఒక్కచోట చేర్చి కంట తడిపెట్టుకుని, మనవాడే అయి
భూమిని భరించేంత బలం పొందినా సోదరులైన మీరు ఎప్పటికైనా సర్పయాగంలో పడి చస్తారని, అది జరగకుండా ఏమైనా చేయాలన్న ఆలోచన చేయటం లేదు ఆ ఆదిశేషుడు. గరుడుతో చాలా స్నేహంగా కూడా ఉంటున్నాడు. ఇక నా విషయానికి వస్తే, అమృతం కొరకు పాలసముద్రం చిలికినప్పుడు మందర పర్వతానికి నన్ను చుట్టి కవ్వంగా చిలికారు. ఆ కృతజ్ఞతతో బ్రహ్మాది దేవతలు నాకు నాశనం లేకుండా వరమిచ్చారు. కానీ మీ గురించే నాకు నిరంతరం దుఃఖం కలుగుతోంది. దీనికి మీ దగ్గర ఏదైనా ఉపాయం ఉందా అని దుఃఖిస్తూ అడిగాడు. అప్పుడు ఆ పాములు, అయ్యో వాసుకి, నువ్వింతలా బాధపడుతున్నావా? మాకైతే ఎలాంటి బాధ లేదు. ఆ రోజు యాగం చేస్తుంటే మనం కామరూపులం కదా, మనలో కొందరం బ్రాహ్మణుల వేషంతో వెళ్ళి ఆ రాజుకు ఇది ధర్మం కాదు మానేయమని చెబుదాము, లేదా మరికొందరము అతని మంత్రులుగా మారువేషం ధరించి ఈ యజ్ఞం ఆపనట్టయితే ఈ లోకంలోనూ పైలోకంలోనూ మంచిగతులు ఉండవని చెప్పుదాం, లేదా అందరము కలిసి అక్కడున్న ఋత్వికులు మునులపైన ఇష్టం వచ్చినట్టు పాకి బెదరగొడదాం. అప్పుడు యాగం వదిలి ఎక్కడి వారక్కడ పారిపోతారు అని కాస్తైనా విచారం లేకుండా చెప్పారు. అది విన్న వారిలోని కొందరు, మూర్ఖులు చేసినట్లు ఆలోచనలు చేయకండి, అక్కడ యాగం ముందు కూర్చుని మంత్రపఠనం చేస్తుంటే మీ ఆటలు ఏమీ సాగవు, గిరగిరా తిరిగి వెళ్తూ అందులో పడి చావటమే అని చెప్పారు. అయితే ఎలా అని వాసుకితో పాటు అంతా విచారిస్తుండగా వారిలో నుండి ఏలా పుత్రుడు అను నతడు, అన్నయ్య వాసుకి, అమ్మకు శాపం ఇచ్చిన రోజు అమ్మ నిద్రిస్తుండగా అమ్మ ఒడిలో తలబెట్టుకుని నేను పడుకున్నాను. అమ్మ నిద్రపోయింది కానీ నాకు నిద్ర పట్టలేదు, ఊరికే నటిస్తూ పడుకున్నాను. అప్పుడు అక్కడికి చతుర్ముఖ బ్రహ్మతో పాటు దేవతలు వచ్చారు. వచ్చి నిద్రపోతున్న అమ్మను చూసి, సొంత పిల్లలకు ఇంత కఠోరమైన శాపం ఇచ్చే తల్లి ఎవరైనా ఉంటారా? దీన్ని లోకం ఆదర్శంగా తీసుకుంటే ఎంత అనర్థం జరుగుతుంది? చూస్తూ మీరు కూడా ఊరుకునే ఉన్నారు, ఈ శాపానికి విరుగుడు ఏమైనా ఉందా అని దేవతలు బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ వికృతమైన రూపం కలిగి, వికృతమైన మనస్సు కలిగి నిరంతరం పాపాలు చేసే పాములు లోకంలో ఎక్కువైపోయాయి, అలాంటివి నశించాలని నేను మౌనంగా ఉన్నాను, కానీ మిగిలిన పుణ్యాత్ములైనవి, లోకాలకు మంచి చేసేవి అయిన పాములు జరత్కారిణి అను వాసుకి చెల్లెలును జరత్కారుడు అను మహాముని వివాహం చేసుకుంటాడు. వారు గొప్ప తేజస్సు కలిగిన ఆస్తీకుడు అనునతనికి జన్మనిస్తారు. ఆ ఆస్తీకుడే జనమేజయుని యాగాన్ని ఆపుతాడు అని చెప్పాడు. తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోవటం నేను చూశాను అని చెప్పాడు ఏలాపుత్రుడు. అంతా అది విని అమ్మయ్య బతికేశాం అని సంతోషించి ఏలాపుత్రుడిని ఎత్తుకుని గాల్లో ఎగరవేసి ముద్దు చేసి మంచి మాటలతో ఆశీర్వదించారు. ఇక జరత్కారు అనునతను ఎక్కడ ఉన్నాడు, వాసుకి చెల్లెల్ని ఎప్పుడు పెళ్లాడతాడు అని అంతా ఎదురుచూడసాగారు. యాయవారమనే వంశంలో పుట్టిన జరత్కారు తనంత తానుగా బ్రహ్మచర్యాన్ని ఇష్టపడి పాటిస్తూ తపస్సు చేస్తూ వేదాలు చదువుతూ ఋషుల రుణాన్ని తీరుస్తూ సంసారంలో ఉండే అనేక బాధలకు దూరంగా జీవిస్తున్నాడు. అలాంటి గొప్ప తపస్యుడు, వేదవేదాంగ శాస్త్రాల జ్ఞానం కలవాడు, బ్రహ్మచర్యం పాటించాలన్న తన నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయగలిగేవాడు అయిన జరత్కారువు ఒకనాడు ఒక నదిలో స్నానం చేసి ఆచమనము కావించి వస్తుంటే ఒడ్డున ఉన్న ఔరుగడ్డి అను దుబ్బులు కనపడ్డాయి.
ఆ గడ్డి వేళ్లన్నీ ఎలుకలు కొరకగా ఒక్క వేరు మాత్రమే ఆధారంగా ఆ గడ్డి నిలబడి ఉంది. అలాంటి ఒక్క వేరు కలిగిన గడ్డిని పట్టుకుని కొందరు ఋషులు తలక్రిందులుగా సూర్యకిరణాలు మాత్రమే తింటూ వేలాడుతున్నారు. అది చూసి జరత్కారు ఆశ్చర్యపోయి, వీళ్ళెవరో అద్భుతమైన రీతిలో తపస్సు చేస్తున్నారు, అది ఏమిటి, దేని గురించి చేస్తున్నారు, చేసే విధానం ఏమిటి తెలిస్తే తాను అంతటి తపస్సు చేసి కీర్తి పొందవచ్చును కదా అనుకుని, మహాత్ములారా, ఇదేమి తపస్సు, ఇలా తలక్రిందులుగా వేలాడుతూ చేయటం చాలా భయంకరంగా ఉంది, నాకు కూడా చెబితే నేను చేసి ఆ పుణ్యం పొందుతాను అన్నాడు. అందుకు వాళ్ళు, ఇదేమి తపస్సు నాయన, మా ప్రారంధం కాకపోతే మేము వేలాడుతున్న ఔరుగడ్డి వేళ్లను యముడు ఎలుక రూపంలో రోజుకు కొంచెం కొరికేస్తున్నాడు, చివరికి ఇలా ఒక్క వేరు మిగిలింది, తర్వాత దీనిని కొరికివేస్తాడు, అందుకు కొంచెం సమయం మిగిలి ఉంది. ఇదంతా ఏమిటంటే మా వంశంలోనే పుట్టి భూమిపై జీవిస్తున్న పాపాత్ముడొకడు తపస్సులు చేస్తూ వేదాలు చదువుతూ ఋషుల రుణం తీరుస్తూ తాతల తండ్రుల రుణం మాత్రం తీర్చటం లేదు, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం చేస్తున్నాడు. వాడు పెళ్లి చేసుకుని గృహస్థుడుగా మారి పితృరుణం తీరిస్తే తప్ప మాకు పైలోకాలకు వెళ్లే మార్గం దొరకదు. ఆ దుర్మార్గుడు గాని అలా చేయనట్టయితే త్వరలో ఈ ఒక్క వేరు కొరికివేయబడుతుంది, అప్పుడు మేము అధోలోకాలకు వెళ్లాల్సి వస్తుంది. నాయన, నీవు ఎవరో మా మనసు తెలిసిన బంధువులా మాట్లాడుతున్నావు, నీకు గాని మా వాడు కనబడితే మా విషయం చెప్పు అని బాధపడ్డారు. వారు చెప్పిన పాపాత్ముడు తానే అని అర్థం చేసుకున్న జరత్కారు చాలాసేపు ఏం చేయాలా అని ఆలోచించి, తన తాతలు తండ్రులు అంతమంది అలా అధోలోకాల పాలు కాబోతుంటే తాను మాత్రం తన సౌకర్యం చూసుకోవటం, పితృరుణం తీర్చుకోకపోవటం అన్నింటికంటే పెద్ద నేరం అవుతుంది అనుకుని వారితో ఇలా అన్నాడు. మీకీ గతి పట్టడానికి కారణమైన పాపాత్ముణ్ణి నేనే. నేను ఇంతకాలం పెళ్లి చేసుకోవటం మీద మనసు లేక చేసుకోలేదు, ఇప్పుడు మీ దురవస్థ చూశాక నాకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది అని అన్నాడు. దానికి వారు, ఎంత కఠోర నిష్ఠతో తపస్సు చేసినా, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా పుత్రుల్లేని వారికి ఉత్తమ గతులు ఉండవు, అందుకని నీవు తొందరగా పెళ్లి చేసుకుని మాకు ఈ కష్టాన్ని తప్పించు అన్నారు. సరే అలాగే, కానీ నా పేరే కలిగిన అమ్మాయి అయితేనే వివాహమాడుతానని మరొక కొత్త షరతు తనకు తానే విధించుకుని అక్కడ నుండి బయలుదేరాడు. చిత్రమైన మనస్తత్వం కలిగిన ఆ జరత్కారు తన పేరులాంటి పేరుగల వధువు కొరకు లోకమంతా తిరిగాడు, కానీ ఎక్కడా అలాంటి అమ్మాయి కనిపించలేదు. ఈ విషయాన్ని తన సేవకుల వల్ల తెలుసుకున్న వాసుకి, ఎంతో కాలంగా అందుకోసమే చూస్తున్నవాడు కాబట్టి వెంటనే తన చెల్లెలు జరత్కారిణిని వెంటబెట్టుకుని జరత్కారు వద్దకు వెళ్ళి, లోకాల చేత పూజించబడేవాడా, మహాతపస్సంపన్నుడా, నీవు ఏ లక్షణాలు గల కన్య కోసం వెతుకుతున్నావో అలాంటి లక్షణాలున్న కన్య నా చెల్లెలు జరత్కారిణి, ఇదిగో చూడు, నీకు అన్ని విధాలా సరిపోయే లక్షణాలు కలిగి ఉంది, నీవు బ్రహ్మచారివి కదా, భిక్ష అడుగుతుంటావు కదా, నేను ఈమెను నీకు భిక్షగా ఇస్తున్నాను, స్వీకరించు అన్నాడు. అప్పుడు జరత్కారు, నిజమే, ఈమె పేరు నా పేరు కలిసింది, నేననుకున్నట్టే జరగాలన్న నా పంతం కూడా నెగ్గింది, కానీ ఈమె ఎంతకాలం నన్ను గౌరవిస్తుందో అన్ని రోజులు మాత్రమే కలిసి ఉంటాను, ఏనాడైనా అగౌరవంగా నన్ను చూసిందో వెంటనే ఆమెను వదిలివేసి ఆశ్రమవాసం వెళ్తాను అని మరొక పంతం పట్టి తొలి రోజే ఆమెతో చెప్పాడు. నా పట్ల ఎప్పుడు అగౌరవంగా ప్రవర్తిస్తావో అప్పుడు నిన్నొదిలి వెళ్ళిపోతాను
అని. ఆ మహాతల్లి అనుకుంది, పాపాత్ములైన రాక్షసులను కూడా రక్షించగల గొప్ప మనసు ఉన్నవాడైన శివుని మెడలో ఉండే వాసుకి చెల్లెలు తను, తాను అగౌరవంగా ఎలా ప్రవర్తిస్తుంది అనుకుంది. కానీ ఎంతటి గౌరవంలోంచి కూడా అగౌరవాన్ని వెతికి తీసి పంతం పట్టగల మహాపురుషుడు ఈ జరత్కారుడు అని ఆమెకు అప్పుడు తెలియలేదు. ఆయన నియమనిష్టలకు తాను అనుకూలంగా ఉంటూ చీటికి మాటికి తప్పులు వెదకగల అతనికి వణికిపోతూ సేవలు చేస్తూ తన పతిభక్తిని ప్రదర్శిస్తూ ఉండగా ఆమె గర్భవతి అయ్యింది. తూర్పున ఉదయిస్తున్న సూర్యుని వెలుగు వలె ఆమె ప్రకాశించింది. ఒకరోజు జరత్కారుడు తలను తన భార్య జరత్కారిని తొడపై ఉంచుకుని నిద్రపోతున్నాడు. ఆ రోజు బాగా అలసిపోయి ఉన్నాడేమో. సాయంత్రం సూర్యుడు పడమటి కొండల్లోకి దిగిపోతూ అస్తమిస్తున్నా సంధ్యావందనం చేయడానికి కూడా లేవటం లేదు. చుట్టూ ఆశ్రమాల్లోని మునులంతా ఆచమనం చేసుకుంటున్నారు. తన భర్త సంధ్యావందనం చేయకపోతే ధర్మభంగం అవుతుంది, అలా అని లేపితే తనని అవమానించినట్టుగా భావిస్తాడేమో. లేపకుంటే ధర్మనిష్టాభంగం, లేపితే భర్త చేత కోపానికి గురి కావటం. ఎలా అనుకున్న ఆమె, ధర్మనిష్టాభంగం కంటే కోపాన్ని భరించటమే మంచిదని భావించి భర్తను నిద్రలేపింది. నిద్రలేచిన జరత్కారునికి కోపం కట్టలు తెంచుకుంది. ఎందుకు లేపావు అని తీవ్రంగా అడిగాడు. ఓ పాపరహితుడా, లోకపూజితుడా, సూర్యుడు అస్తమిస్తున్నాడు, మీతోటి మునులంతా సంధ్యావందనాలు చేస్తున్నారు, మీరూ లేచి చేయకుంటే ధర్మభంగం జరుగుతుంది, అందుకే లేపాను అంది. సూర్యుడు నేను లేచి సంధ్యావందనం చేయకుండానే అస్తమిస్తాడా? ఎంత ధైర్యం అతనికి! నేను లేచి సంధ్యావందనం చేసేదాకా అతడు అలా ఆగిపోయి ఉంటాడు తెలుసా? అతనికి నాపై ఉన్న గౌరవం నా మీద నీకు లేదు. ఇంకో విషయం తెలుసా, సంధ్యావందనం చేయనప్పుడు ధర్మభంగం నాదవుతుంది, నిద్రిస్తున్న భర్తను లేపితే ధర్మభంగం నీదవుతుంది. ఎవరికోసమో ధర్మసూత్రాలు మారవు, ఇక నేను నీతో కలిసి ఉండలేను అని. కానీ నీకు భయం అవసరం లేదు, నీకు పుట్టబోయే బిడ్డ సూర్యుని తేజము కలిగి ఉంటాడు, చంద్రుని లాంటి చల్లని ఓర్పును కలిగి ఉంటాడు, గొప్ప ఋషి అవుతాడు, ఇక నీ అన్న దగ్గరకు వెళ్ళు అని చెప్పి తపస్సు చేసుకునేందుకై అడవికి వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక ఇది అంతా పరమాత్ముని లీల, ఏదో కారణం వల్ల ఇలా జరిగి ఉంటుంది అనుకుని అన్న ఆయన వాసుకి వద్దకు వెళ్ళి కొంతకాలానికి ఆస్తికుడు అను కుమారుడికి జన్మ ఇచ్చింది. ఆ ఆస్తికుడు భృగువంశము వాడైన ప్రమతి అను ఋషి వద్ద శిష్యునిగా చేరి 4 వేదాలు, శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం, కల్పం అను 6 వేదాంగాలు, సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.